యా కొండ రాజు గారు సార్ మిమ్మల్ని కొన్ని అంటే కొన్ని అంశాలు ఇక్కడ ఎస్ఐడి పగడ్బందీగా 2 సంవత్సరాల సమయం తీసుకొని ఎక్కడ పొరపాటు దొరలకుండా ప్రభుత్వంపై మళ్ళీ బురదేస్తారు కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ తీసుకొని వాళ్ళు కరెక్ట్గా వెళ్తున్న క్రమం మనం చూస్తున్న పరిస్థితుల్లో ఒక్కొక్కరుగా మాయమైపోతున్నారు సాక్షులు వెండియాల శ్రీనివాస్ అవ్వచ్చు మనోజ్ పార్థసాని అవ్వచ్చు ఇప్పుడు కిలార్ రాజేష్ అవ్వచ్చు ఇలాగ మాయమైపోతున్న క్రమంలో ఈ లూజెంట్స్ అనేది వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది సో మనం యా కేసు మెరిట్స్ డిమెరిట్స్ మనం లోపలికి వెళ్ళకూడదు బికాజ్ యు నో ఇట్ మే అట్రాక్ట్ దట్ సబ్జ్యూడీస్ సో మీరు చెప్పండి సార్ సో పార్టీ పరంగా ఎలా చూస్తున్నారు అలాగే అసెంబ్లీ సమావేశాలు గత 3 రోజులు చూసాం మనం ఈ రోజు మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాయి బాలకృష్ణ విశ్వరూపం చూపిస్తున్నాను అని నేను ఎక్కడో మాట్లాడడం కూడా నేను చూశాను వాళ్ళందరూ నేను అనుకుని ఉంటారు నేను హుందాగా వెనక్కి కూర్చొని ఉంటాను ఎప్పటిలాగే అని బట్ ఇది వాళ్ళకి ఊహించలేదు వాళ్ళు సో ఇది ఒక షాక్ వాళ్ళకి నేను ఇచ్చాననేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఆ షాక్ ని ఎలా తట్టుకుంటున్నారు మీరు విజిల్స్ రూపంలో వస్తుంది ఏంటంటే సార్ ఇప్పుడు ఈ పారిపోయి లేదా అప్స్కాండ్ లేదా అదృశ్యమైనటువంటి లిస్ట్ లో మనం అందరం కూడా యాడ్ చేయాల్సినటువంటి మరో పేరు నారా లోకేష్ పేరు ఇస్ నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నాడా పంజాబ్ లో ఉన్నాడా ఏ రాష్ట్రంలో ఉన్నాడు ఒకవేళ కష్టకాలంలో తండ్రి రాజీవ్ గారు హరి గారు సార్ అసలు ఇతను ఢిల్లీలో కూర్చొని లాయర్లకు డబ్బులు ఇస్తే లాయర్ల పని లాయర్లు చేస్తారు రాజీవ్ గారికి మీకు అడ్డొస్తున్నాను ఇది చెప్పదాం అనుకున్నా మర్చిపోయా వారం రోజుల నుంచి ఢిల్లీలో కూర్చొని లోకేష్ ఏం చేస్తున్నారో తెలియదు కేవలం తన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అతను అక్కడ కూర్చున్నాడు మీడియాలో కూడా ఎవరికి కనబడట్లేదు చెయ్యట్లేదు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు ఎందుకంటే హరీష్ సాల్వే సిద్ధార్థ్ లూద్రా సిద్ధార్థ్ అగర్వాల్ ఇంతకంటే కూడా వీళ్ళు టాప్ 5 లో ఉంటారేమో నాకు తెలిసి వరల్డ్ లో హరీష్ సాల్వే వన్ ఆఫ్ ది టాప్ లాయర్స్ ఇన్ ది వరల్డ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్ లండన్ దాన్ని బట్టి చూస్తే గనుక ఆయన అరెస్ట్ అవుతారనే భయం అంటాడుతోందా ఆదిశ్యం చెల్లి ఉండబోతున్నాయి యా లోకేష్ గారు అంత పెద్ద లాయర్లకి ఆయన ఇచ్చే ఇన్పుట్స్ ఏమీ లేదు ఆల్రెడీ ఇవ్వాల్సిన అమౌంట్ లన్నీ ఇచ్చేసారు అయినా సరే ఎవరికి కనబడకుండా ఆయన అక్కడ కూర్చున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి ఏంటంటే అతను తప్పు చేశాడని అతనికి మనస్సాక్షికి తెలుసు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు నేను అరెస్ట్కు అర్హుణ్ణి కాబట్టి ఏదో విధంగా నేను దాక్కోవాలి అని చెప్పి దాక్కున్నాడే తప్ప అతను ఢిల్లీలో చేసేది ఏమీ లేదు అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే అతను నమ్మాడు నేను తప్పు చేశాను నన్ను అరెస్ట్ చేస్తారని అందుకే అక్కడ దాక్కున్నాడు నేను ఎందుకు ఆ ప్రశ్నలు ఏమనిస్తానంటే ఈ రాష్ట్రంలో గాని ఉన్నటువంటి తెలుగు వారు అంతా కూడా ఆలోచిస్తున్నారు జనరల్ గా ఏంటంటే తండ్రి కాస్త కష్టం వస్తే భార్యని అమ్మనైని రోడ్ల మీద వదిలేసి ఢిల్లీ పారిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది పోనెల్లోడు ఏ బెయిల్ కోసం వెళ్ళాడో లేదా ఏదో ప్రయత్నం కోసం వెళ్ళాడో వేరీస్ లోకేష్ అని చెప్పి ట్విట్టర్ లో గాని ఫేస్బుక్ లో గాని ఒక హ్యాష్ ట్యాగ్ లా ట్రెండ్ నడుస్తుంది లోకేష్ వేరీస్ యువర్ లొకేషన్ అని చెప్పి బాధ్యత కలిగినటువంటి రాజు గారు ఇంకోటి మీరు మీరు ఒకటి ఇచ్చారు కాబట్టి నేను ఇంకోటి ఇస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఏదో సినిమా షూటింగ్ వెళ్ళాడట నిన్న బ్రాహ్మణి గారు కూడా క్వశ్చన్ అడిగారట పవన్ తేజ్ జనసేన వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పడతారట ఆ విషయంలో కూడా ఏదో అంతర్గత వార్తల ద్వారా తెలిసింది మాకు అయితే ఒకటి నారా లోకేష్ నిజంగా ఐటీ మినిస్టర్ చేశాడు కదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన మినిస్టర్ చేశాడు ఏం తప్పాదు వస్తున్నప్పుడు ఏమన్నా ఒక ఫేస్బుక్ లైవ్ పెట్టి నేను ఇక్కడే ఉన్నాను నేను పలానా పనులు ఉన్నాను అని నిజాయితీ ఎందుకు చెప్పుకోలేడు అంటే నారా లోకేష్ కూడా ఒక దొంగ నారా లోకేష్ ఇందులో పాత్రధారి సూత్రధారి నారా లోకేష్ వల్లే చంద్రబాబు గత 14 ఏళ్ళు లేదా 40 ఏళ్ళ రాజకీయంలో చంద్రబాబు అనేక స్కామ్లు పాల్పడినా కొంచెం పకడ్బందీగానే చేసేవాడు కానీ నారా లోకేష్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత నారా లోకేష్ తొందరపాటు చర్యల వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు దొరికిపోయి లోపల వెళ్ళాడు నిజంగా లోపల వేయాల్సింది చంద్రబాబును కాదు లోకేష్ని తెలిసేసి ఉంటే ఓ పని అయిపోతుందనే వాళ్ళ సొంత టీడీపీ వర్గాలే ఎక్కడ పడితే అక్కడ బాహాటంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి రాజకీయ కక్ష అంటారేమో ఆలోచించండి రాజు గారు రాజకీయ కక్ష అంటారేమో ఆలోచించండి రాజకీయ కక్ష ఏముంటారు సార్ రాజకీయ కక్ష అంటే మేము అధికారంలోకి రాగానే చేసి ఉండేవాళ్ళం కదా ఇక్కడ మీరు ఒకటి గమనించండి ప్రజలు కూడా గమనించమని కోరుతున్నాం మీ డిబేట్ ద్వారా జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడేవారు మేము అవినీతి చేసామా దమ్ముంటే నిరూపించండి 6 లక్షల కోట్లని పుస్తకాలు వేయడం కాదన్నారు సరే ఆధారాలు ఉన్నాయని చెప్పి బయట పెడితే ఏదో కాకనపల్లి స్టోరీస్ కాదు దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటారు దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటే ప్రభుత్వం అరెస్ట్ కి సిద్ధమైతేనేమో బీసీ నాయకులను అరెస్ట్ చేస్తారా కక్ష సాధింపు చేస్తారా అంటారు పోనీ ఇంకా ముందుకెళ్తేనేమో అచ్చునాయుడు ఇంటూ గోడ దూకారు లేదా ఫైల్స్ ఆపరేషన్ పేరు చెప్పి అచ్చునాయుడు రమేష్ హాస్పిటల్ 30 రోజులు ఉంటాడు కొల్లు రవీంద్ర మటలు చేసి పారిపోతే దొరికితే అరెస్ట్ అంటే బీసీ అరెస్ట్లు అంటారు ఇంకా పకడ్బందీ వ్యవహారంతో ముందుకెళ్తే ఈ రోజు కక్ష సాధింపు అంటారు లేదంటే చెయ్యకపోతేనేమో మమ్మల్ని ఏం పీకారు మీ అయ్యి పీకలేపాడు నువ్వేమైనా పీకుతావా అని అడిగాడు కదా ఇదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పీకింది కదా సరిపోయింది కదా ఏం పీకింది కాలం పీకింది న్యాయం పీకింది అక్రమాలు అవినీతి అధికారం ఉందని చేస్తే కాలం తర్వాత జల కొడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యవహారం క్లియర్ గా అర్థమైంది కేవలం టీడీపీకే కాదు ఆయనకి ఇదే ప్రశ్న అడుగుతున్న వామపక్షాలు అవ్వచ్చు లేకపోతే బీజేపీ అవ్వచ్చు ఇవన్నీ కూడా అడిగిన
ప్రశ్నలకి మీరు ఇచ్చిన సమాధానం వాళ్ళకి చేరుతుందని అనుకున్నాం. ఎస్ సార్ సార్ ఒక పాయింట్ సార్ సార్ ఒక విషయం చెప్పాలి. మీరు బాలకృష్ణ గారు ఏదో షాక్ అన్నారు కదా దానికి కూడా స్పందిస్తుంది. చెప్పండి చెప్పండి. షాక్ చాలా గట్టిదండి. మీరు ఎలా తట్టుకుంటున్నారు సార్? సార్ సార్ ఒక మాట, బాలకృష్ణ ఎప్పుడైనా సరే ఆయన గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నప్పుడన్నా, దేవుడి ముందు నిలబడి దండం పెట్టుకుంటున్నప్పుడన్నా ఆయన గుండెల మీద ఆయన చేసుకుని ఆయన ప్రశ్నించుకోవాల్సి స్మరించుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉందంటే, నందమూరి తారక రామారావు గారు బాలకృష్ణకి జన్మనిస్తే ఎడుగుంటి సందింట రాజశేఖర రెడ్డి గారు, ఎడుగురి సందింట రాజశేఖర రెడ్డి గారు బాలకృష్ణకి పునర్జన్మ ఇచ్చారు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోయినట్టే జైల్లో చెప్పకూడు తినే ఒక ఖైదీగా మిగిలిపోవలసిన బాలకృష్ణ మెంటల్ సర్టిఫికెట్ ఈ రోజు బయటపడి అసెంబ్లీలో చేసినటువంటి వ్యవహారం ఏంటంటే, మేసాలు తెప్పడం, విజిల్స్ వేయటం, ఇయ్యా నీకు దమ్ముంటే నీ యొక్క వాక్ చాతుర్యంతోనో నీ యొక్క ప్రసంగాలతోనో ప్రజల నుంచి విజిల్ చేయించుకోవాలి ప్రజాప్రతినిధి అన్నాడు. వ్యవహారం చేసి మాకు షాక్ ఇవ్వడం కాదు, ఎవరు చెప్పాలి పరిపాలన చూసి బాబు లేదా లోకేష్ లేదా బాలకృష్ణ వీళ్ళందరూ షాక్ లోంచి తేరుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఢీకొనాలో అర్థం అవ్వక వాళ్ళంతా షాక్ లో ఉండి మేమేదో షాక్ తిన్నామని మాట్లాడుతున్నారు. నిజంగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఎవరికి ఇస్తారు? మెంటల్ కేసులకు ఇస్తారు. ఆ రకంగా చూసుకుంటే బాలకృష్ణ గారికి మెంటల్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ముందు ఆయన అర్జెంట్ గా షాక్ ట్రీట్మెంట్ కి పంపించాలి. రైట్ రైట్ సార్. సో మీరు డైలాగ్ గురించి మాట్లాడారు, థియేటర్ లో ఆయన చెప్పే డైలాగులకి మామూలుగా విజిల్స్ పడవు. ఎవరు సార్ బాలకృష్ణ గారి లాగా డైలాగులు చెప్పగలిగేది ఇండస్ట్రీలో? సార్ చదివించు సార్, నటించడానికి నిజమైనటువంటి నాయకత్వానికి నక్కకి నాకలో కలిపిన తేడా ఉంది సార్. నటించడం స్క్రీన్ మీద చేసుకోమనండి, ఓవర్ యాక్షన్ అసెంబ్లీలో చెప్తే ఏమొస్తుంది? రైట్.